మసాలా చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ pan లో కొంచెం పచ్చి పల్లీలు వేసాను. ఇవి కాస్త దూరంగా వేయించుకోవాలన్నమాట. పల్లీలు వేగాయి కదా, వేయించుకున్న పల్లీలని ఈ ప్లేట్ లో వేసుకుందాం. అలాగే కొన్ని నువ్వులు, పల్లీలు వేసినప్పుడు ఎప్పుడైనా సరే కాస్త నువ్వులు వేస్తే ఆ కాంబినేషన్ బాగుంటుంది. అలాగే ఇందులో కొంచెం గసగసాలు వేసి కాస్త వేయించుకోవాలి. గసగసాలు నువ్వులు చాలా ఫాస్ట్ గా వేగిపోతాయి. నువ్వులు గసగసాలు వేగిపోయాయి, వీటిని ప్లేట్ లో వేసుకుందాం. పొయ్యి మీద బాండి పెట్టుకొని బాండి కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కాలి. తాలింపుకి ఎప్పుడూ నూనె బాగా వేడెక్కితేనే బాగుంటుంది. తాలింపులో మనం ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకుంటున్నాం. ముందు ఆవాలు వేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులో ఉప్పు వేసుకుందాం. కూరకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, గసగసాలు, వీటిని పౌడర్ చేసుకుందాం. మొత్తం ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు, కాస్త కచ్చాపచ్చాగా చేసుకున్నా సరిపోతుంది. పల్లీలు, నువ్వులు, గసగసాలు పౌడర్ అయిపోయాయి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకోవాలి. పసుపు వేగిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి, అలాగే కాస్త జీలకర్ర పొడి, కారం మనం ముందే ఉప్పు వేసేసుకున్నాం, దాంతోపాటు కాస్త కసూరి మేతి ఇలా చిరిమి వేసుకోవాలి. ఇప్పుడు సగం ఉడికించుకున్న బంగాళాదుంప, అలాగే సగం ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి చాలా డ్రైగా ఉన్నాయి కదా, జస్ట్ కొంచెం ఇలా వాటర్ కొంచెం చిలికించాలి. అలాగే మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని ఇందులో వేసేయాలి. కొంచెం వాటర్ చిలకరించకపోతే పౌడర్ పట్టుకోదు, మరీ డ్రైగా అయిపోతుంది. ఫుల్గా బాయిల్ చేసామనుకోండి ఇలా కలపడానికి రాదు, సాఫ్ట్గా అయిపోతే వెజిటేబుల్స్ విరిగిపోతాయి. కాబట్టి సగం బాయిల్ చేసుకొని మళ్ళీ మసాలాలతో పాటు ఇంకా సగం బాయిల్ చేస్తే సరిపోతుంది. కొంచెం ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చిన్న మంటలో చక్కగా మగ్గనివ్వాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. పుల్కాతో కానీ, పూరితో కానీ, చపాతీతో కానీ, జొన్న రొట్టెతో కానీ, అన్నంతో కానీ, దేంతో అయినా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇక్కడ మరి ఉమ్మగిల్లుతూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ ఉన్న సందడి అంతా క్లీన్ చేసేసుకొని బౌల్ రెడీగా పెట్టుకుందాం. ఆలు క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా డ్రైగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అలాగే పైనుండి కాస్త కొత్తిమీర తగిలిద్దాం.
క్యారెట్ ఆలూ ఫ్రై క్యారీ విధానం మరొకసారి చూడండి. క్యారెట్ ఆలూ ఫ్రై క్యారీ విధానం ముందుగా పాన్ వేడి చేసుకొని అందులో పల్లీలు నువ్వులు గసగసాలు ఒకదాని తర్వాత ఒకటి వేయించి చల్లార్చి మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి బాగా వేయించి అందులో కరివేపాకు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం కసూరి మేతి సగం ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు సగం ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు వేసి పై నుండి కొన్ని నీళ్లు చల్లుకొని ముందుగా చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ ఆలూ ఫ్రై రెడీ అవుతుంది.